दुपाक चौरस्तलो अंदर अभिमान नायक मनमंदर मुत्तंगा पीलुकने चेरुपु मुत्तं रेड्डी गारी आशीर्वाद तोटी स्वर्गंलो एक्कडुन्ना आयन बिड्डलु अदे विधंगा ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని ఆశీర్వదించడానికి మీకందరికి అండగా ఉండడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందర్ని కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి మిమ్మల్ని అందర్ని కలిసి సోనియా గాంధీ గారి మద్దతుతోటి చెర్పు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ దుబ్బాక నియోజకవర్గ శాసన సభ్యుడిగా గెలిపిస్తే 4 ఆకాంక్షను తీర్చడానికి తెలంగాణ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుంది ఇవాల కేసీఆర్ నమ్మించి నట్టేట్ల ముంచి నమ్ముకున్న మిమ్మల్ని మామ చెప్పిందని అల్లుడు మల్లన్న సాగర్లో ముంచుతో మల్లన్న సాగర్లో ముంచినప్పుడు తిరగబడ్డ వేముల గాడ్ ఏటిగడ్డ కిస్తాపూర్ ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమను మళ్ళొక్కసారి రుచి చూపించడానికి మేమందరం కూడా మీ తరపున అండగా ఉండడానికి ఇయాల ఇక్కడికి వచ్చిన మిత్రులారా మిత్రులారా నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సమాజం మొత్తం ఈ ఎన్నికలు మేము అడుగుతా వచ్చనే కాదు ఈ ఎన్నికలు మేము కోరుకుంటే తెచ్చినవి కాదు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చనేవా రామలింగారెడ్డి గారు చనిపోతే ఈ ఎన్నికలు వచ్చనే గతంలో మీరు ఆలోచన చేయండి ఎవరైనా ఒక శాసన సభ్యుడిగా ఎన్నికైనా పార్లమెంట్కి ఎన్నికైనా వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చే ఒక సత్ సాంప్రదాయం మన ప్రాంతంలో ఉండే కానీ తెలంగాణ కోసం పోత్రడి పాడు ద్వారా పక్కవేటి నీళ్లు తరలించకపోతుంటే ఆంధ్ర పాలకులకు ఎదురొట్టి నిలబడ్డ పోరాటం చేసిన పిజిఆర్ చనిపోతే పిజిఆర్ శవం మీద ఒట్టేసి నీ కొడుకును ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మాట తప్పి ఆనాడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలల్లో పిజిఆర్ కొడుకు మీద అభ్యర్థిని పోటీ పెట్టి ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ తర్వాత ఇక్కడ పెద్దలు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు వారు వారి సోదరుడు రామరెడ్డి వెంకట్ రెడ్డి అంటే తెలంగాణకు ప్రతీక 3 తరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళు పేదోళ్లకు అండగా నిలబడ్డ కుటుంబం ఆనాడు క్యాన్సర్ తోని పెద్దలు రామరెడ్డి వెంకట్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డ చనిపోతే పాలేరు ఉప ఎన్నికలలో పోటీ పెట్టి మళ్ళోసారి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదే విధంగా మీ పక్కల నారాయణకేట్ లో కూడా పెద్దలు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఎస్సి చైర్మన్ ఉన్నప్పుడు వారు కూడా అనుకోకుండా చనిపోతే అక్కడ కూడా ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఆ సర్వ దరిద్రుడు ఇంత సత్ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఎన్నికలు తెచ్చినందుకే ఇయాల దుబ్బాక ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి వచ్చింది నేను అడుగుతున్న ఇయాల కేసీఆర్ ను ఇయాల నేను అడుగుతున్న అబద్ధాలు చెప్పి హరీష్ రావు గారు రామలింగారెడ్డి గారు వీరుడు శూరుడు పోరాట యోధుడు తెలంగాణ బిడ్డ అని చెప్తున్నావు కదా నువ్వు చెప్పింది నిజమైతే 2004లో రామలింగారెడ్డి గెలిచిండు కదా మీరు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే 6 అడుగుల హరీష్ అని చెప్పుకునే ఈయన ఆనాడు ఎమ్మెల్యే కాకుండా సిద్దిపేటకు మంత్రి ఇచ్చిండు కాని రామలింగానికి మంత్రి ఇచ్చిండు ఆనే ఆ తర్వాత 2014లో 2009లో ముత్తాన గెలిచాడు 2014లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు ఎందుకో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇయ్యలేదని నేను అడుగుతున్నా మళ్ళీ 2018లో మళ్ళీ రామలింగారెడ్డి గెలిచాడు కేసీఆర్ గెలిచాడు
ఎందుకు మంత్రి వలే మీరు రామలింగారెడ్డి మూడు సార్లు గెలిస్తే మూడు సార్లు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇయ్యలేదంటే రామలింగారెడ్డి మంచోడా చెడ్డోడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. అంతెందుకు రామలింగారెడ్డి చనిపోయిన రోజు రామలింగారెడ్డి శవం దగ్గరకు వచ్చి కేసీఆర్ చెప్పిండు రామలింగారెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తాను. మరి 15 రోజులలోనే టికెట్ ఎందుకు మారిందని నేను అడుగుతున్నా. ఈ తండ్రి కొడుకులు మంచోళ్ళు అయితే ఈ తండ్రి కొడుకులు తుంబాకకు మంచి పేరు తెచ్చటోళ్ళు అయితే మీరు ఊరు బయటికి వెళ్ళి మా నాయకుడు రామలింగారెడ్డి లేకపోతే రామలింగారెడ్డి కొడుకు అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఉంటే తండ్రి కొడుకులను కాదని ఎందుకు సుజాతమ్మకు టికెట్ ఇచ్చిండ్రో ఏ కారణాల చేతి ఇచ్చిండ్రో మీకు అందరికి తెలియదా? ఎందుకు తిరస్కరించిండో తెలియదా? మరి ఇంత తెలిసినాక కూడా ఇంకా మనం కారు గుర్తుకు ఓటేతమా ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా. ఇవాళ హరీష్ రావు గారు చెప్తున్నాను నేను తుప్పాకను సిద్దిపేటను రెండు కళ్ళలాగా చూసుకుంటాను. నేను అడుగుతున్నా హరీష్ రావును ఏడ గోడ సార్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కల్పించినా మా అంగీలు అంతా నడుస్తాయి పూజ మీద. ఎందుకంటే మా మామ మా బామ్మది ఇద్దరు కలిసి నా గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటున్నారు నాకు ఎవరు అని మా అంగీలు అన్ని నడుపుతున్నాడు. ఇవాళ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటే కన్ను లేని కపోదు అయినా నువ్వు దుబ్బాకను ఎట్లా రెండో కన్నుగా చూసుకుంటావని నేను అడుగుతున్నా. ఒకవేళ అదే నిజమైతే నేను ఇవాళ అడుగుతున్నా ఒక పక్కన సిరిసిల్ల ఇంకో పక్కన గజ్వల్ మూడో దిక్కు సిద్దిపేట ఈ దుబ్బాక చుట్టూతో మూడు నియోజకవర్గాలు తండ్రి కొడుకు అల్లుడు మామలే ఉన్నాయి కదా మరి ఆ నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలు ఎందుకు చేయలేదు ఇవాళ చేస్తాను నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదే సిద్దిపేట భూమి ఉడిగితే 16 లక్షలు ఇచ్చాడు మన దగ్గర 3.5 లక్షలు ఇస్తా అంటే ముట్టి మీద అంతా నేను దామోదర్ అని వచ్చి కూర్చుని 12 లక్షల రూపాయలు ఎట్లొచ్చిన మేము వచ్చి దీక్ష చేస్తే రాలే రాళ్ళ తీసుకు కొడితే రాలే. మరి ఇవాళ ఈ దుబ్బాక బిడ్డలు కొట్లాడి హక్కులు సాధించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ మిత్రులారా మీరందరూ మనమందరం ఈ తెలంగాణ సమాజం మొత్తం 4 కోట్ల ప్రజలు ఇవాళ దుబ్బాక ప్రజల యొక్క తీర్పు కోసం చూస్తున్నారు. మీ తీర్పు మీ కోసం కాదు మీ తీర్పు 4 కోట్ల ప్రజల బతుకులు బాగుపరచడానికి తల్లిదండ్రులు 3 ఎకరాలు ఇంటికో ఉద్యోగం 1 లక్ష రూపాయల రుణమాఫీ పోయి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం గిరిజనుల 12% రిజర్వేషన్ మైనారిటీ 12% రిజర్వేషన్ ఇవన్నీ పనులు జరగాలంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే టిఆర్ఎస్ 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలని చెప్పి నేను మిత్రులందరికీ ఇవాళ కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే ఎన్నికలు వస్తేనే హరీష్ ఊరూరు తిరుగుతున్నాడు ఊడ కొడితే ఇల్లు తిరిగి ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు. ఇంకొక పక్కన నిన్న బీజేపీలు చెప్తారు మేమే ప్రత్యామ్నాయమని. నేను మిత్రుడు రఘునందనరావును ఒక మాట అడుగుతున్నా అయ్యా నువ్వు కొట్లాడానికి లంగోటి కట్టే లోపల మీ నాయకుడు మురళీధర్రావు నీ లాగు వీక్కుతున్నాడు. నిన్న ఎవడు కొట్లాడని ఇస్తారే కేసీఆర్ మోడీ ఇద్దరు ఒక్కటే. మొన్న చూసిరు టీవీలలో వారం కింద ఢిల్లీలో టీఆర్ఎస్ కు 2000 గజాల భూమి ఇచ్చింది మోడీ. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే భూమి ఇస్తారా? ఇంత భూమి అని ఇస్తారా? నిన్న కాకపోయినా సరిగ్గా వారం అయింది ఇవాళకి ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్ కట్టుకుంటే మోడీ 2000 గజాల భూమి ఇచ్చిందంటే ఆ మోడీకి కేడీకి ఉన్న సంబంధం ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా మళ్ళా మొత్తం గ్రామాలు మండలాలు అన్ని తిరుగుతా ప్రతి దగ్గరకు వస్తా ప్రతి గుండెని దొరుకుతా ప్రతి తలుపుని దొరుకుతా ప్రతి ఊరికి వస్తా తండాలలో గూడాలలో కేసీఆర్ అంగిలాగి బజార్లో నించోబెట్టే వరకు మీ తరఫున నిలబడి కొట్లాడడానికి మేమందరం సిద్ధంగా. మిత్రులారా మీరు ప్రేమ జపించుకునే ముత్తన్న ముత్యం రెడ్డి అనేది ఆయన ఆని ముత్యం లాంటాడు. ఇవాళ ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి దక్షిణ తెలంగాణలో చిన్నారెడ్డి ఈ మధ్య తెలంగాణలో ముత్యం రెడ్డి నిజాయితీగా నిఘాసుగా కడుపులో పేగుండే కొట్లాడి
ఆశీర్వదించండి ముత్యం రెడ్డి అన్న బిడ్డను ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ Thank you.